చివరగా అంటే పల్నాటి పులి అని జోలకంటి నాగిరెడ్డి గారికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అనేది పులి గుర్తు మీద గెలిచారని అంటారు. ఏంటి అసలు అది? 1964 నేను పుట్టిన సంవత్సరం. ఓ, మా నాన్నగారు గ్రాడ్యుయేషన్ కమ్ ఒక సబ్జెక్ట్ ఎకనామిక్స్ పోయింది ఆయనకి బిఏ, అందుకనే మా ఎకనామికల్ కండిషన్ కూడా ఎప్పుడు ఇబ్బంది మొత్తం. ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు, మిగతా అన్నీ పాస్ అయ్యాడు. అందుకని ఎకనామిక్స్లో ఫస్ట్ నుంచి తప్పుతారు వస్తున్నారు అంటారు ఫ్యామిలీ. ఓకే, వచ్చి ప్యాషన్గా పాలిటిక్స్లోకి వచ్చాడు ఆయన. రాజకీయాల్లో 25 ఏళ్ల వయసులో ఒక సర్పంచ్గా సర్పంచ్లు ఎలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఆయన సంత ప్రెసిడెంట్ని ఫస్ట్ రావటం రావటం ఆయన సంత ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. ఓకే, 67 వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ సమితి ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆ రోజు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పాకెట్స్లో, స్వతంత్ర పార్టీ కొన్ని పాకెట్స్లో ఉండే చేసి ఎవరికి వ్యతిరేకంగా కాసు బ్రహ్మానందరెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయనకు వ్యతిరేకంగా యాంటీ కాంగ్రెస్ పోటీ చేశాడు. కేవలం 72 ఓట్ల తేడాతో ఓడిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. అక్కడ రాజకీయం జరిగింది. చీఫ్ మినిస్టర్ ప్రెస్టేజ్ కదా, సరే అయిపోయింది. 69 మళ్ళీ సమితి ఎలక్షన్స్, మళ్ళీ రీఎలెక్ట్, మళ్ళీ సర్పంచ్గా గెలిచి మళ్ళీ సమితి ప్రెసిడెంట్. 72 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్, అప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ చేసి 12,000 మెజార్టీతో గెలిచాడు. ఓకే, అప్పుడు పులి గుర్తు మీద ఆయన గెలిచాడు. ఓకే, పుష్పం గుర్తు మీద ఓడిపోయాడు ఫస్ట్. 67లో పుష్పం గుర్తు మీద 72 ఓట్ల తేడా. పుష్పాలు పలికిరావా పుల్లే పనికి, చెవులలో ప్రజల చెవుల్లో పుష్పాలను పెట్టేవాళ్ళం కాదు కాదు కాబట్టి అది పుష్పాలు పలికిరావా మీకు పులి పలికొచ్చింది. అప్పుడు దొడ్డపు నేను ఇందిర గారు నాన్నగారు ఇద్దరు పులి గుర్తు మీద గెలిచారు. ఓకే, ఈయనకి అంతకన్నా ముందు చిన్న వయసులో రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి పల్నాటి బాలచంద్రుడు అనేవాళ్ళు ఫస్ట్. ఓహో, పల్నాటి బాలచంద్రుడు. ఓకే, చిన్న వయసులో పెద్ద నాయకుల్ని ఎదిరించాడు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎదిరేటువంటి సామాన్య విషయం కాదు. అందుకంటే ఆ రోజు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, దేకర యుద్ధం. ఓకే, తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత మీ అమ్మగారికి ఇచ్చారా, దుర్గమ్మ గారు? తర్వాత నాన్నగారు వెంగళరావు గారితోటిను పివి నరసింహారావు గారితో బాగా మంచి సన్నిహిత్యం ఉండేది. నేను ఎందుకంటే అప్పుడు సమైక్యాంధ్ర జయాంధ్ర ఉద్యమం అప్పుడు ఈయన సమైక్యాంధ్రాన్ని కోరుకున్నాడు. ఓ, ఓకే ఓకే ఓకే. అప్పుడు పివి గారికి అండగా ఉన్నాడు. ఓకే, సరే. ఆ టైంలో ఆయనకు అటాచ్మెంట్, తర్వాత వెంగళరావు గారు రావటం, వెంగళరావు గారితో కూడా అదే ఇది కొనసాగటం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయ్యి రెడ్డి కాంగ్రెస్ పెట్టిన సందర్భంలో వెంగళరావు గారి ప్రెజర్ తోటి ఈయన రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఓకే, చేంజ్ అయ్యారు. చేంజ్ అయ్యారు, రైట్. అక్కడ రాజకీయం మారింది. తర్వాత 83లో అప్పుడు ఓడిపోయారు, 3 ఓట్ల తేడాతోటి. తర్వాత 83లో అన్నగారు ఎన్టీ రామారావు గారు 83లో గురజాల నుంచి పోటీ చేసి మళ్ళీ మళ్ళీ ఏంటి